ఫస్ట్ మనకు అవుతుంది ఒక హండి. ఓకే, అండ్ ఎగ్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే, యూజువల్ గా మనం బిర్యానీస్ తినేటప్పుడు చికెన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా ఒక గుడ్డు సెపరేట్ గా వచ్చేస్తుంది. కానీ అదే మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటది, సూపర్ గా ఉంటది కదా. నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోస్తున్నాను, అది మెల్లిగా బాయిల్ అవుతా ఉంది. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటా. యూజువల్ గా మనము సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత నేను ఈ వాటర్ ఎలాగో వాడను. రైస్ ఎంత సాల్ట్ కావాలో అంత తీసుకుంటాను, రైట్? సో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక్కసారి మిక్స్ కూడా చేసుకుందాం. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ ఎందుకు వేసిందో తెలుసా? ఏమవుతుందంటే గ్రెయిన్స్ అంటే బాస్మతి రైస్ గ్రెయిన్స్ ఒకదానికొకటి అంటుకోకుండా సాఫ్ట్ గా అలా రుద్దుకుంటూ ఉడికిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ హండి వేడి చేసుకుంటా. ఫస్ట్ ఇందులో ఆయిల్, ఇందులో మనము ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం. వేసి ఇందులో కొంచెం మనం సాల్ట్ చేసుకుందాం. ఇది కొంచెం బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. డోంట్ వరీ, సాల్ట్ ఎక్కువ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే లోపల నేను దంచవేయమే నత్త కూతురా, దీనికి కావాల్సింది మనకు స్పైసెస్ అన్నమాట. దాల్చిన చెక్క, లవంగ, ఇలైచి, జాపత్రి, కల్పాసి, అన్నాసి పువ్వు. ఇది మంచి సౌండ్ వస్తుంది కదా, ఫ్లేమ్ తక్కువ చేసుకుంటాం. సో ఆనియన్స్ కదా, కొంచెం టైం పడుతుంది ఆయిల్లో హీట్ అవ్వడానికి, అండ్ సాల్ట్ వేసాను కొంచెం తొందరగానే అవుతుంది. డోంట్ వరీ, అంత లోపల ఇది దంచుకుంటా. సరిపోయింది, ఇప్పుడు అంతే సీజన్. వెరీ గుడ్. చూసారా, ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేమ్ అంటే గోల్డెన్ కలర్ ఫ్లేమ్ లో తయారైనవి. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, బిర్యానీ ఆకు ఫస్ట్ తిప్పుకుందాం. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా చాలు. చూసారా, ఆ మసాలాల వాసన అలా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, బాగా కలిసిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకుందాం. అండ్ మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం లైమ్ జ్యూస్, మంచిగా కలుపుకొని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఇది బాయిలింగ్ పాయింట్ వచ్చింది, ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ వాటర్లో ఇది ఆల్మోస్ట్ రెడీ.
గుర్తుంది కదా ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ అండ్ ఇది రెడీ ఇప్పుడు ఇప్పుడు నేను ఇది ఇందుకు వేసేసి ఇప్పుడు వి హ్యావ్ టు వెయిట్ గుర్తుంది కదా నేను ఇందాక మీకు చెప్పాను ఫస్ట్ అట్లా బాయిల్ అయ్యి ధాన్యం ఇట్లా పైకి వచ్చింది అంటే ఈత కొట్టుకుంటూ 40% కుక్ అయినట్టే ఒక్కసారి మనం తిప్పుకుందాం ఇప్పుడు వి హ్యావ్ టు వెయిట్ గెట్ రెడీ ఫర్ ద యాక్షన్ ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ సో ఇందులో హార్డ్ మీట్ అనేది ఏం లేదు ఒట్టి మసాలా ఉంది సో మనకు ఒక 80% అంటే 75-80% ఉడికింది అనుకోండి తీసి అందులో వేసుకోవచ్చు బాగా బాయిల్ అవుతుంది ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను ఇది ఇప్పుడు ఈజీగా 65-70% ఉడికిందండి వావ్ చూసారా ఈ కన్సిస్టెన్సీ ఒక్కటి చూసాం ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటాం చేసుకుని హండి ఇక్కడ పెట్టుకుందాం పెట్టుకొని ఇప్పుడు దీన్ని వేడి వేడిగా ఉంది వాటర్ అంతా డ్రైన్ చేసేయండి వాటర్ డ్రైన్ చేసి ఈ టెక్నిక్ చూడండి లోపల వేసినప్పుడు ఒకటేసారి అంత వేసారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది ఇది వేసిన తర్వాత మీరు దీన్ని ఇనిషియల్ గానే అలా స్ప్రెడ్ చేస్తారు ఇది ఒక ఆర్ట్ అండి ఎంతింగ్ లేదు తర్వాత మళ్ళా నెక్స్ట్ లేయర్ అది ఈవెన్లీ స్ప్రెడ్ చేస్తేనే మనకు టోటల్ గా ఈవెన్ గా తయారవుతుంది మళ్ళా అదే టెక్నిక్ చూసారా ఫస్ట్ లేయర్ ఎప్పుడు మనము ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకుంటే టాప్ లేయర్ సెకండ్ థర్డ్ లేయర్ వేసిన తర్వాత ప్రెస్ చేయకుండా లైట్ గా స్ప్రెడ్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే యూజువల్ గా ముందే గుడ్డ వేసేస్తారు బట్ వద్దు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ ఉంది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ దానికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను కదా అది మీకు చూపిస్తాను ఫస్ట్ మెల్లి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటా ప్యాన్ చాలా సింపుల్ టెక్నిక్ ఎగ్ ట్రీట్మెంట్ ఆయిల్ ఆల్రెడీ నేను కొన్ని గుడ్లు బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గుడ్డు ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటారా చాలా సింపుల్ అండి ఫస్ట్ ఉప్పు వేస్తా చాలు ఇప్పుడు పెప్పర్ దీంట్లో కావాలంటే లుక్ కోసం అంటే కొంచెం లుక్ మారిపోతుంది కదా అది కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అంత వద్దండి ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుంటాం అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్ ట్రీట్మెంట్ వేడి వేడిగా ఉంటుంది ఎగ్ అంతే జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసి దీన్ని బౌల్ తీసుకుందాం కేర్ఫుల్ గా చూడండి బౌల్ తీసుకుని కొత్తిమీర కొత్తిమీర టోటల్ గా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఇది కేర్ఫుల్ గా చూడండి మనము ఒక గుడ్డుని రివర్స్ పెట్టుకుందాం కనిపిస్తుందా
ఈ ఎల్లో ఓకే రైట్ ఇప్పుడు మనము రైస్ ఇక్కడ పెట్టుకుందాం వేడి వేడిగా ఉంది ఆహా ఇది హైలైట్ ఇప్పుడు దీని నుంచి తీసి ఇక్కడ ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ ఐ యు రెడీ ఫర్ ద మ్యాజిక్ ఇది ఎగ్జ్ నుంచి కొంచెం అలా తవ్వితే లోపల కనిపిస్తుంది మీకు బ్యూటిఫుల్ మసాలా ఇది చూడండి నీట్గా యూజువల్గా మనము బిర్యానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది చెప్తారు మీరు డబుల్ మసాలా చాయి అంటారు ఎందుకంటే చాలా మందికి ఈ మసాలా అంటే చాలా ఇష్టం రైస్ ఎలాగో ఉంటుంది కానీ మసాలా తింటే మజా ఉంటుందండి చూసారా ఎంత చక్కగా ఒక్కొక్క గ్రేను దానికంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీతో ఉంది ఇక్కడ అందరు యూజువల్గా మనం అన్నం వేసేటప్పుడు అన్నీ కలిసిపోతూ ఉంటాయి కానీ ఇది చూడండి ఎంత సెపరేషన్ ఉందో అంటే అంత చక్కగా కుక్ అయిందన్నమాట ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ స్టఫింగ్ లెక్క రెడీ ఇది తీసుకొచ్చి ఇలా సో నేను ఇంత దూరం రీచ్ అవ్వాలని కదా ఇది ఇక్కడ పెట్టుకుంటాను పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు దీన్ని ఎగ్ బిర్యానీ తయారు చేయ విధానం ముందుగా వాటర్ లో బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ లో కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసి మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఒక హండీలో నూనె పోసి ఉల్లిపాయలు దాల్చిన చెక్క దంచిన మసాలా మిశ్రమం అల్లం షాజీరా పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ ఆకు పుదీనా మరియు కొత్తిమీర కారం కొద్దిగా పెరుగు వేసి పోపు చేసుకోవాలి మరుగుతున్న వాటర్ లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికిన తర్వాత తీసి బిర్యానీ పోపులో వేసుకోవాలి ఇందులో ఉడకబెట్టిన ఎగ్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ